నా ప్రియుడు ఈ లోకానికి రాబోతున్న మరణ ఛాయల్లో ఎన్నో ఊహించుకున్నా, నా జీవితం ఆవిరైపోయింది. భర్తతో ఎలా ఉండాలనుకున్నాను, అలా ఉండాలనుకున్నాను, పిల్లలు కనాలనుకున్నాను, జీవితంలో ఎన్నో కలలు కనే సమయానికి నా జీవితం, నా కలలన్నీ నాకు వ్యతిరేకమైపోయి నా భర్త చనిపోయాడు. అయినా నా జీవితం నన్ను ఎక్కిరిస్తున్న ఈ మరణపు ఊబిలో కూరుకుపోయిన నాకు వెలుగునివ్వడానికి నా క్రిస్మస్ దేవుడు రాబోతుంది. ఆయనను గూర్చి, ఆయనను గూర్చి విన్న నేను నా లైఫ్ అంతా ఆయన కొరకు ఎదురు చూస్తాను. అది కదా క్రిస్మస్ అంటే. క్రిస్మస్ అంటే ఏంటో తెలుసా? మన లోతైన గాయాలను ప్రభువుకి చెప్పడం. క్రిస్మస్ అంటే మన లోతైన గాయాలకి ప్రభువు దగ్గర సమాధానం వెతకడం. క్రిస్మస్ అంటే మన జీవితంలో అనేకమైన మరణపు లోయలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి చేత సమాధానం పొందుకో. తన జీవితంలో ఉన్న ఉన్నతమైన మాట మరలా చదువుతాం 36వ వచనంలో. మరియు ఆసేరు గోత్రికురాలను పనియేలు కుమార్తె. ఎవరట? పనియేలు కుమార్తె. పనియేలు కుమార్తె ఎవరామె? పనియేలు కుమార్తె. మరలా అడుగుతున్నాను, పనియేలు, ఫెనియేలు ఇవన్నీ ఒకే పర్యాయ పద. ఎవరైతే ఈ పనియేలు, పనియేలు అనే పేరుకి అర్థం ఏంటి చెప్పండి? తెలియదు మనకి. ఆ సినిమాలో ఏ హీరోయిన్ యాక్ట్ చేసింది అడగండి, చెప్పేస్తాము. నేను అడుగుతున్నాను, పనియేలు అంటే తన తండ్రికి ఉన్న పేరుకు తగ్గ బతుకు తన జీవితంలో ఉంది. పనియేలు అంటే అర్థం ఏంటో తెలుసా? దేవుని సమూహం. ఏంటి? దేవుని సముఖం, దేవుని సముఖం, దేవుని సముఖం అంటే తన తండ్రి పేరు దేవుని సముఖం. దేవుని సముఖం అంటే మందిరం, దేవుని మందిరం. దేవుని మందిరం అంటే మందిరము, సముఖము, దేవుని సన్నిధి. దేవుని సన్నిధి అనే పేరు వాళ్ళ నాన్న పేరు. వాళ్ళ నాన్న పేరుకు తగ్గ కూతురు అన్న. ఎలా అంటే నీ లైఫ్లో ఏమీ లేకపోయినా, నీ జీవితంలో ప్రియులు దూరం అయిపోయి, నీ జీవితంలో లోతైన గాయాలు తగిలితే, నీ జీవితంలో ఈ భయంకరమైన ఈ బాధలు వెనక నువ్వెక్కడ ఎంచుకుంటున్నావమ్మా మిగిలిన జీవితాన్ని బతకడానికంటే? 84 సంవత్సరాలు దేవుని సముఖంలో ఉండిపోయింది. ఎక్కడ ఉండిపోయింది? దేవుని సముఖంలో. అంటే ఈ 80 ఏళ్ళు దగ్గర పడుతున్న ఈమె వయసు, ఇన్నేళ్ళు నీ లైఫ్కి ఉపశమనం ఎక్కడుందంటే దేవుని సముఖంలో. తన తండ్రి పేరేంటి? దేవుని సముఖం. ఇప్పుడు ఆ పేరుకు తగ్గ కూతురు ఎవరు అన్నా? తల్లిదండ్రులు తగ్గ కూతుర్లు, తల్లిదండ్రులు తగ్గ కొడుకులు, తల్లిదండ్రులకు తగిన కొడుకులు కూతుర్లు బైబిల్లో కనబడతారు. మనము ఎవడండి ఎలా తిరుగుతున్నాడంటే, ఆడ అబ్రహాం గారు అబ్బాయి అట. అబ్రహాం గారు అబ్బాయి అలా గాలి తిరుగుతుంటాడు ఈ ఏడాది. ఎవరండి ఈవిడ ఎలా గాలి మాటలు మాట్లాడుకుంటూ తిరుగుతుంది? అమ్మాయి మగపిల్లలు బండెక్కి దిగుతుంది ఈ సెంటర్ శివర్లో. ఎవరండి అమ్మాయి అంటే, శారమ్మ గారు కూతురు. ఆవిడ ఎవరనుకుంటున్నావు? శారమ్మ కూతుర్లు ఈ తరంలో ఎలా తిరుగుతున్నారు? అబ్రహాం కొడుకులు ఎలా తిరుగుతున్నారు? ఆ రోజు వాళ్ళ బైబిల్లో ఉన్న ఆ తల్లిదండ్రుల కుమారులు, కుమారులు చూడండి, వారు కూతుర్లు చూడండి. పేరుకు తగ్గ కూతురు, పేరుకు తగ్గ కూతురు. ఈరోజు మన పేర్లో ఒకటి, మన బతుకులో. ఈరోజు మీరు చూడండి, కావాలంటే అడగండి, ఎవడండి ఈడు ఎలా బ్యాంది తాగేస్తున్నాడు అంటాడు. ఎవరనుకుంటున్నారు? అబ్రహాం గారు వాళ్ళు తాగేస్తారు. ఆయన ఈ తరం అబ్రహాం బ్యాన్ని తాగేస్తాడు. ఏటో మరి ఎవరండి ఈయన ఇలా మెల్లగుండాల ఊగేస్తున్నాడు ఏంటంటే, ఆయన ఎవరనుకుంటున్నారు? మోసే గారు పచ్చి సారా తాగేస్తాడు. ఆయన ఏంటండి ఈవిడ సిగ్గు లేకుండా ఇలా బూతులు మాట్లాడు. ఎవరనుకుంటున్నావు బూతులు మాట్లాడావు? శారమ్మ ఎవరం. పేర్లు ఒకటి, బతుకులు ఒకటి. పేర్లు ఒకటి, బతుకులు ఒకటి. పేర్లు ఒకటి, బతుకులు ఒకటి. కానీ వెళ్ళి చూడండి, వాళ్ళ పేర్లే బతుకులు, బతుకులే పేరు. తన తండ్రి పేరు పెనియేలు. పెనియేలు అనే పేరుకు అర్థం దేవుని సముఖం. తన తండ్రికి తగ్గ కూతురు, తండ్రికి తగ్గ కూతురు, తండ్రికి తగ్గ కూతురు. రెండు మాటలు గమనించండి. మగాడు ఈదులోకి వచ్చి మేసం మెలయ్యాలంటే వెనకాల ముండు మొట్టమొదటిగా వెనకున్న భార్య సరైందయ్యో. ఆ తర్వాత పిల్లలు సరైన వారై ఉండాలి. వారు సరి అయిన వారు వాళ్ళ ఇద్దరులో ఎవరు తేడాగా ఉన్నా గుర్తుపెట్టుకోండి, ఆ మగాడు సొసైటీలో చచ్చినట్టే గుర్తు. అడిగి పౌరుషం లేదక్క.
వాడి జీవితంలో చచ్చినట్టే. ఎనకున్న భార్య అయినా సరే ఉండాలి, ఎనకున్న పిల్లలైనా సరే ఉండాలి. ఈ సొసైటీలో కుటుంబ యజమానికి గౌరవం ఎప్పుడు వస్తుందంటే మీరు గుర్తించాల్సిన మాట, గుర్తు పెట్టుకోవాల్సిన మాట, ఆమె జీవితం చూడండి. తండ్రి గౌరవాన్ని పెంచే తండ్రికి తగ్గ కూతురు. ఎక్కడుంటావమ్మా? నేను మందిరంలోనే ఉంటానండి, ఎక్కడికి వెళ్ళను. మనం ఎక్కడుంటావమ్మా? మనం మందిరంలోనే ఉండం, అన్ని దిక్కులనే తిరుగుతాం.